అందరికీ నమస్కారం. సమగ్ర శిక్షా సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కోర్సు తెలుగు విషయంలో మనం ఈరోజు సంయుక్తాక్షర పదాల గురించి నేర్చుకుందాం. సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరానికి ఆ అక్షరం కాకుండా మరొక అక్షరం యొక్క ఒత్తు రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. మనకు ముఖ్యంగా ప్రకృతిలో సంయుక్తాక్షరాలు ఎక్కువగా ఉంటాయి. సంయుక్తాక్షరము పలకరావడం కూడా మనం సాధన చేస్తే నిరంతరము వాటి నుంచి మనం నేర్చుకోగలుగుతాం. అంటే ఒక అక్షరానికి ఆ అక్షరం యొక్క ఒత్తు కాకుండా మరొక అక్షరం యొక్క ఒత్తు రావడాన్ని సంయుక్తాక్షరము అని పిలుస్తారు. సంయుక్తాక్షరాలు కలిగిన పదాలను సంయుక్తాక్షర పదాలు అని పిలుస్తారు. ఉదాహరణకు మనకు కాకు రావర్తించినట్లయితే క్రా, చక్రము. కాకు రావర్తించినట్లయితే చట్రము. తర్వాత మాకు యావర్తించినట్లయితే మ్యా, మాకు నావర్తించినట్లయితే నా, కాకు నావర్తించినట్లయితే నా, చాకు చాకు యావర్తించినట్లయితే చా, తర్వాత టాకు రావర్తించినట్లయితే ట్రా, డాకు నావర్తించినట్లయితే నా. ఈ విధంగా అనేక సంయుక్తాక్షరాలు మనకు ఏర్పడతాయి. అంటే ఒక అక్షరానికి ఆ అక్షరం యొక్క ఒత్తు కాకుండా మరొక అక్షరం యొక్క ఒత్తు ఇచ్చినట్లయితే సంయుక్తాక్షరం అంటారు. అదే ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తు ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. ద్విత్వాక్షరాలు ఉన్న పదాలు ఉంటాయి మన భాషలో, సంయుక్తాక్షరాలు ఉన్న పదాలు మన భాషలో ఉంటాయి. కాబట్టి మనం శ్రద్ధగా పెట్టిన సాధన అయితే ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను మనం నేర్చుకున్నట్లయితే చక్కగా చదవగలుగుతాము, చక్కగా రాయగలుగుతాము, వాటిని చక్కగా ఉచ్చరించగలుగుతాము. కాబట్టి మరిన్ని మనము అనేక ఉదాహరణలతోటి ఇప్పుడు మనము సంయుక్తాక్షర పదాల గురించి నేర్చుకుందాం. అగ్ని గీకి నా వత్తు, అద్భుతము దూకు భావత్తుంది. అంటే ఒక వర్ణానికి ఆ వర్ణం కాకుండా వేరొక వర్ణం యొక్క ఒత్తు రావడాన్ని ఏమంటారు? సంయుక్త అక్షరము అని పిలుస్తారు. అధ్యాయము ధ్యాకు ధాకు యావత్తుంది. అన్యము నాకు యావత్తుంది. అపత్యము తాకు యావత్తు. అపూర్వము రాకు వావత్తు. అప్సరస పాకు సావత్తు. అభ్యాసము బాకు యావత్తు. అమావాస్య సాకు యావత్తు. అర్కా రాకు కావత్తు. అర్ధ రాకు అర్పణ రాకు పావత్తు. ఆజ్ఞ జాకు ఇనివత్తు. ఆత్మ తాకు మావత్తు. ఆమంత్రణ తాకు రావత్తు. మరికొన్ని సంయుక్తాక్షరాలు ఉన్నటువంటి పదాలు ఆర్జన రాకు జావత్తు. ఆర్జన అంటే సంపాదన. ఆర్య రాకు యావత్తు. ఆలస్యము సాకు యావత్తు. ఆశ్రయము షాకు రావత్తు. ఆసక్తి కీకి తావత్తు. ఈర్ష్య రాకు షావత్తు యావత్తు. ఉత్పత్తి తాకు పావత్తు. ఉద్యోగము దోకు యావత్తు. ఉపాధ్యాయుడు దాకు యావత్తు. ఉల్క లాకు కావత్తు. ఊర్మి రీకి మావత్తు. ఓఢ్యానము నడుముకు కట్టుకునే ఉడ్డానము ఓఢ్యానము దాకు యావత్తు. కక్ష క్ష కర్కష రాకు కావత్తు. కర్తరి రాకు తావత్తు. కర్పూరము మన ఇంట్లో వెలిగించే కర్పూరము రూకు పావత్తు. కర్మ మనం చేసే పనులు రాకు మావత్తు. కష్టము షాకు రావత్తు. మరికొన్ని సంయుక్తాక్షరాలు ఉండేటువంటి పదాలు కాంస్యా సాకు యావత్తు. కార్యము రాకు యావత్తు. కావ్యము కవులు రచించే రచనలు ఏమంటారు? కావ్యము వాకు యావత్తు. కీర్తి గొప్ప పేరు రీకి తావత్తు. కుడ్యము అంటే గోడ డాకు యావత్తు. కూష్మాండము షాకు మావత్తు. కృష్ణుడు షూకు అనావత్తు. క్రూరుడు కూకు రావత్తు. క్రౌంచ పక్షి అదొక రకమైన పక్షి అన్నమాట. క్రౌకు రావత్తు. క్షేమము క్షే. ఖడ్గము డాకు గావత్తు. కరుత్మంతుడు పక్షులలో రాజు అని పిలుస్తారు తాకు మావత్తు. కరుత్మంతుడు మా గర్జించు రీకి జావత్తు. సింహము గర్జించును. గర్త రాకు తావత్తు.
గర్భము రాకు భావత్తు గహ్వరము హాకు వావత్తు గార్ధవము గర్ధవం అంటే గాడిద రాకు దావత్తు గృధ్రము దాకు రావత్తు గృధ్రం అంటే గ్రద్ద కద్దనే గృధ్రము అని పిలుస్తారు గృహస్థు సూకు మహాప్రాణమైన థావత్తు గృహస్థు మరికొన్ని గోష్ఠము షాకు తావత్తు మరికొన్ని సంయుక్తాక్ష గ్రహము గాకు రావత్తు గ్రామని గాకు రావత్తు గ్రాసము గాకు రావత్తు జ్ఞానము ఇని చంద్రిక చంద్రిక అంటే వెన్నెల దీకి రావత్తు చతుర్థి రీకి తావత్తు చిత్రము తాకు రావత్తు చిహ్నము హాకు నావత్తు చోద్యము దాకు యావత్తు ఛాత్రుడు తూకు రావత్తు అంటే విద్యార్థి జ్యేష్ఠుడు పెద్ద కొడుకును ఏమంటారు జ్యేష్ఠుడు పెద్దవాడిని జేకు యావత్తు షూకు టావత్తు జ్యోతి తంత్రి తపస్వి తీక్ష్ణము త్యాగము త్రిలింగము దక్షిణము దర్భ రాకు భావత్తు దర్శనము రాకు సేవత్తు దిగ్భ్రమము గాకు రావత్తు భావత్తు దుర్గా రాకు గావత్తు దౌష్ట్యము షాకు టావత్తు యావత్తు దౌష్ట్యము ద్యూతము దూకు యావత్తు ద్రవ్యము వాకు యావత్తు దాకు రావత్తు ద్రోణి దూకు రావత్తు ద్రౌపది దౌకు రావత్తు ద్వాదశి పన్నెండవ రోజు దాకు వావత్తు ద్వంద్వము అనగా రెండు ద్వయీ దాకు వావత్తు ద్వీపము దీకి వావత్తు నాలుగు వైపులా నీళ్ళుండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటారు ధర్మము రాకు మావత్తు నిత్యము తాకు యావత్తు నిద్ర దాకు రావత్తు నిశ్చయము షేకు చావత్తు నిశ్చలము షేకు చావత్తు మరికొన్ని సంయుక్తాక్షర పదాలు పక్షము పద్యము దాకు యావత్తు పర్వము రాకు వావత్తు పుండ్రము పుండ్రము దాకు రావత్తు పుణ్యము న్యా పుత్రుడు త్రు సంయుక్తాక్షరాలు పుష్పము ష్ప పుస్తకము స్థ పూర్ణిమ ర్ణి ప్రకృతి ప్ర ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రతిజ్ఞ ప్రజ్ఞ ప్రతిమ ప్ర ప్రధాని ప్ర ప్రభాతము ప్ర అంటే ఉదయం ప్రభువు ప్ర రాజు ప్రమిద అంటే దీపము ప్ర ప్రయాణము అంటే జర్నీ ప్ర ప్రశ్న ప్ర తర్వాత శ్న ప్రసాదము ప్ర ప్రకారము ప్ర ప్రాణము ప్ర ప్రాంతము ప్ర ప్రాయము అంటే వయస్సు ప్ర ప్రాయశ్చిత్తము ప్ర తర్వాత ఇంకోటి ఏంటిది శ్చి ప్రాయశ్చిత్తము బ్రాహ్మణులు బ్రహ్మ ఆకు మావత్తు బాకు రావత్తు భద్రము ద్ర భస్మము స్మ భాగ్యము గ్య భిక్షము క్ష భుక్తి తి మంత్రము త్ర మత్సరము త్స మనుష్యుడు స్యు మాణిక్యము క్య మిత్రుడు తృ మరికొన్ని ముహూర్తము రాకు తావత్తు యంత్రము త్ర యజ్ఞము జ్ఞ యత్నము త్న యాత్ర త్ర రాక్షసుడు క్ష రాజ్ఞి రాత్రి రుద్రాక్ష ద్ర రూప్యము ప్య లక్ష్మి క్ష్మి పర్ణము ర్ణ విజ్ఞానము జ్ఞ విష్ణువు స్న శక్తి తి శుక్రుడు క్రు
సంధ్యా ధ్యా సన్యాసి న్యా నాకు నావత్తు యావత్తు. ఈ విధంగా మనకు ఇంతవరకు తెలుసుకున్నటువంటి నేర్చుకున్నటువంటి సంయుక్తాక్షర పదాలను ఆధారంగా చేసుకొని కింద ఇచ్చిన సంయుక్తాక్షరాలకు పదాలు రాయండి. క్ష్మీతోటి వచ్చే సంయుక్తాక్షర పదాలు, క్రా తోటి వచ్చేటివి రాయాలి, స్యా తోటి వచ్చేటివి రాయాలి, త్యే తోటి వచ్చేటి రాయాలి. మీ నోటు పుస్తకాల్లో రాయండి. ధ్యా తోటి వచ్చేటివి రాయాలి, ధ్యా తోటి వచ్చేటివి, న్యాతో వచ్చే పదాలు రాయండి, స్క్రూ తోటి వచ్చే పదాలు రాయండి.